వరదలతో ఇళ్ళు షాపులు మాత్రమే దెబ్బతినలేదు, ఏపీఎస్ఆర్టీసీకి కూడా భారీగా నష్టం వాటిల్లింది. బ్రేకింగ్ న్యూస్, విజయవాడ వరదలతో ఏపీఎస్ఆర్టీసీకి అపార నష్టం జరిగింది. 6 రోజులుగా ముంపులోనే ఉంది విద్యాధరపురంలోని బస్ డిపో గ్యారేజ్. డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. బస్సులు ఇంతకు ముందైతే వరద కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా మునిగిపోయాయి. ఇప్పుడు వరద తగ్గుతుండడంతో ఇప్పటికీ కూడా నీటిలోనే నానుతున్నాయి బస్సులు. హాస్పిటల్లో కూడా ఔషధాలు వైద్య పరికరాలు పూర్తిగా నీట మునిగాయి. భారీగా నష్టం వాటిల్లిందని ఏపీఎస్ఆర్టీసీ చెబుతోంది. మనం విద్యాధరపురం సంబంధించిన ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఏం చెబుతోంది, ఎంత మేర నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు, ఆ మునిగిపోయిన బస్సులు ఏమైనా పనికొచ్చే ఛాన్సెస్ ఏమున్నాయా, మరమ్మతులు చేస్తే ఏమంటున్నారు? మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బొడమేరు వరద ఏపీఎస్ఆర్టీసీని ముంచెత్తింది. ప్రస్తుతం విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాను. ఇంకా వరద నీరు అనేది ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంకా వరద నీటిలోనే బస్సులు వందల సంఖ్యలో అయితే వరద నీటిలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ఆ విజయవాడ విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో గ్యారేజ్, జోనల్ వర్క్షాపు, టైర్ రిటైరింగ్ షాపులతో పాటు ఉద్యోగులకు వైద్య సేవలు అందించేటువంటి రాష్ట్ర స్థాయి ఆసుపత్రికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికీ నీటిలో కూడా ఈ యొక్క ఇంకా వరద నీరు అనేది ఇంకా తగ్గలేదు, తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి డిపో గ్యారేజీ కూడా నీట మునిగినప్పటికీ కూడా 7 రోజులుగా కొంత బుడమెరుకు వచ్చినటువంటి వరద తగ్గుముఖం పట్టడంతో అక్కడ నీరు తగ్గిపోయింది. దానిలో డిపోలో ఉన్నటువంటి బస్సులు స్వల్పంగా మరమ్మతులు చేసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి కూడా డిపోలో బస్సులు అయితే మరమ్మతుల కోసం విద్యాధరపురంలో ఉన్నటువంటి ఈ యొక్క వర్క్షాప్కు రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కారణంగా ఇక్కడే వందల సంఖ్యలో అయితే బస్సులు ఈ వరద నీటిలో అయితే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఎంతో కీలకమైనటువంటి వర్క్షాప్ ఇది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా బస్సులు రిపేర్ల కోసం అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కసారిగా వచ్చినటువంటి వరద కారణంగా వందల బస్సులు అయితే ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి బస్సులతోనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వర్క్షాపు మునిగిపోయింది. ఆ వర్క్షాప్లో ఉన్నటువంటి సామాగ్రి కూడా మొత్తం నేటపాలైనటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవలు అందించేటువంటి ఆసుపత్రిలో కూడా వరద నీరు వచ్చి చేరటంతో ఇక్కడ ఉన్నటువంటి ఔషధాలు మొత్తం కూడా నీటి పాలైపోయినటువంటి పరిస్థితి. మరోవైపు మనం ఎదురుగా చూస్తూ ఉన్నాము బస్సులకు ఫిల్లింగ్ చేసేటువంటి సిఎన్జి గ్యాస్ ప్లాంట్ కావచ్చు, మరోవైపు పెట్రోల్ బంకు కావచ్చు, ఇవన్నీ కూడా డీజిల్ మొత్తం కూడా నీటి పాలైపోయినటువంటి పరిస్థితి. భారీగా నష్టం వాటిల్లిందని చెప్పని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇంకా వరద అనేది ఇంకా బస్ డిపోలు అనేది తగ్గకపోవడంతో పూర్తి స్థాయిలో ఎంత నష్టం వాటిల్లింది అనేది మటుకి ఇంకా తెలియాల్సి ఉన్నట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ బస్సులకు ఎంత డ్యామేజ్ జరిగింది అనే దాని మీద ఒక అంచనా వేస్తే దాని మీద క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కోట్ల రూపాయలు అయితే ఆస్తి నష్టం జరిగినట్లుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ.